ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పరివార వాదానికి ఊతమిస్తున్నాయి. ప్రజల ఆస్తుల్ని పెంచి ఈ రాష్ట్ర సంపదను సృష్టించాల్సిన పోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన పోయి ఉచితాలతో అనుభవ రాహిత్యంతో పరిపాలన చేస్తూ కాలం నిలబెడుతున్నారు. అన్నదాతకు అండగా నిలబడాల్సిన పోయి ఎన్నికల సమయంలో రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎన్నికల తర్వాత బోడిమల్లయ్య చందంగా గాలికి వదిలేస్తున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన పోయి వారిని కేవలం ఎన్నికల సమయంలో వారి ఎమోషన్స్ ను వాడుకొని కులం పేరుతో వాళ్ళని రెచ్చగొట్టి లేదా సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడి ఎన్నికల తర్వాత వారి కోసం అండగా నిలబడకుండా ఏ రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారిని తీవ్ర నిరాశ నిస్పృహలకు నెట్టివేసి ఈ రాష్ట్రం నుంచి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రాలకు పోయి చిన్న ఉద్యోగాలు చేసుకుని వలసపోవాల్సిన ఒక దౌర్భాగ్యకర పరిస్థితి కల్పిస్తున్నారు. మహిళల గురించి, మహిళల సాధికారత గురించి పెద్ద పెద్ద మాటలు మాడతారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక దౌర్భాగ్యకర పరిస్థితి మన ఊర్లలో, మన పల్లెల్లో, మన గ్రామాల్లో మన అక్క, మన చెల్లి ఆరు బయటికి వెళ్ళాలంటే సూర్యాస్తమం తర్వాత, సూర్యోదయం కాకముందు బహిర్భూమికి వెళ్లే ఒక దౌర్భాగ్యకర పరిస్థితి ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఏ ప్రభుత్వానికైనా, ఏ ప్రభుత్వాది నేతకైనా ఒక ప్రాథమిక బాధ్యత ఈ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడం. గతంలో పాలించిన పార్టీలు, ప్రస్తుతం పాటిస్తున్న పార్టీలు వాటి మీద దృష్టి పెట్టకుండా పుట్టబోయే బిడ్డల మీద కూడా ఒక అప్పుని, ఒక రాష్ట్రాన్ని డెట్ ట్రాప్ లోకి నెట్టేసి పుట్టబోయే బిడ్డల మీద కూడా వేల కొద్ది అప్పు పెరుగుతున్నారు. యువత గురించి విస్మరిస్తున్నారు. కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులను మాత్రం పెద్దపీట కూర్చోబెడుతున్నారు. ఎందుకు ఫలానా కొడుకే ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఎందుకు ఫలానాయన బామర్దే ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎందుకు ఫలానాయన తమ్ముడే ఎంపీ అవుతున్నాడు, ఎందుకు ఫలానాయన బామర్దో మరదో ఎంపీనో, ఎమ్మెల్యేనో, జెడ్పీడీసీనో, లేదా జిల్లా పరిషత్ ప్రతినిధినో, లేదా మేయర్ అవుతున్నారు, ఎందుకు మిగతా వాళ్ళకి అవకాశాలు కలగడం లేదు? సమాధానం లేదు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏనాడు అధికారంలో లేదు. మనం రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. దేశంలో అత్యంత వెతుకుపడిన ప్రాంతాల్లో రాయలసీమ ఒకటి, ముఖ్యంగా అనంతపురం జిల్లా ఒకటి. బీజేపీకి ఎప్పుడు రాజ్యాధికారం లేదు, అభివృద్ధి చేసే అవకాశం మాకు ఈ రాష్ట్రంలో కలగలేదు. కానీ ఈ రాయలసీమ నుంచి 8 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు అయ్యారు, అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు అయ్యారు, కడప నుంచి ఇద్దరయ్యారు, చిత్తూరు నుంచి ఇద్దరయ్యారు. మరి వెనకబాటుతనం పోలేదే? అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదే? పరిశ్రమలు వచ్చి ఉద్యోగులకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగట్లేదే? యువత పక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఆగలేదే? ఎందుకు ఒక చుక్క సాగునీరు అందట్లేదు? ఒక చుక్క మంచినీళ్ళ కోసం ఇంకా ఈవారికి కూడా కుండలు తీసుకుని గ్రామాల్లో బయటికి వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఎందుకుంది? ఇది రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ పేరుతో, గతంలో దాని తర్వాత ప్రాంతీయ పార్టీల పేరుతో 73 సంవత్సరాలుగా పరిపాలన సాగుతున్న ఒక అటవిక రాజ్యం సాగుతున్న తీరు. కేవలం కులం పేరు చెప్పి ఒక వర్గాన్ని సంఘటితం చేయడం,
అదే కులం పేరు చెప్పి సమాజాన్ని కులాల వారీగా విడదీయడం మతం పేరు చెప్పి కొన్ని వర్గాలను సంఘటితం చేయడం ఎన్నికల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టడం ప్రాంతీయ వైషమ్యాలను పెంచడం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా చేసిన పెద్ద పెద్ద వాగ్దానాలను హామీల్ని మర్చిపోయి ఒక ఆయన హైదరాబాద్ లో కూర్చుంటాడు ఒక ఆయన పెద్ద పెద్ద భవంతుల్లో కూర్చుంటాడు ఏంటని అడిగితే ఒయ్యని ఆయన మీకు చెప్తాడు ఆయన ఈయన మీకు చెప్తాడు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా 5 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు ఈయన ఆయన కొడుకు దొడ్డినారాయణ మంత్రిని చేస్తే ఈయన తమ్ముడిని ఎప్పి చేస్తాడు ఆయన ఉచిత కేంద్ర ప్రభుత్వం పథకాలన్నిటికి చంద్రన్న పేరు లేదా ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకుంటే ఈయన వచ్చి జగనన్న పేరు లేదా వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకుంటారు మీరు సొంతంగా ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి మీరు సొంతంగా ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేసిన పనేంటి మీరు సొంతంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జీఎస్టీ పెంచడం కోసం తీసుకున్న చర్యలు ఏంటి ఇద్దరికి సమాధానం లేదు ఒకరి మీద ఒకరు చెప్పారు నువ్వు ఇంత అవినీతి చేసావు అంటే నువ్వు ఇంత అవినీతి చేసావు నువ్వు ఇంత భూమి కాజేసావు అంటే నువ్వు ఇంత భూమి కాజేసావు ప్రజలు ఇవే చూస్తూ ఉన్నారు ఆయన పోతాడు ఈయన వస్తాడు మళ్ళీ ఈయన పోతాడు ఆయన వస్తాడు ప్రజలారా దీంతో మిత్రులారా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎన్నాళ్ళు వీళ్ళు ఇంకా కళ్ళబల్లి మాటలు మనం నమ్ముతూ ఉండాలి ఎన్నాళ్ళు ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఇచ్చిన హామీల్ని నమ్మేసి వీళ్ళు ఓట్లు వేయాలా ఓట్లు వేసిన తర్వాత వీళ్ళు అన్ని మర్చిపోయి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజా ఆర్భాటాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఉండాలి ఎన్నాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రాపకం పెంచుకోవడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రంగుల కోసం 3,000 కోట్లు రాళ్ల కోసం 600 కోట్లు లేదా చంద్రన్న పేరుతో ఆయన ఫోటోల కోసం 100 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఎందుకు మనం చూస్తూ ఉండాలి ఎవరి డబ్బు వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించిన తప్ప వారసత్వంగా వాళ్ళకి లభించిన ఆస్తి ప్రజల డబ్బుని ప్రజలకు సమర్థవంతంగా ప్రజా సంక్షేమ పథకాల పేరుతో చేర్చాల్సిన పోయి ఆ డబ్బుని వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ బంధు బాగుదల జేబులు నింపడం కోసం తరతరాలుగా వాళ్ళు ప్రోత్సహిస్తున్న వారసత్వం కోసం వారి బొజ్జలు నింపడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మనం ఇంకా కులం పేరుతోనో మతం పేరుతోనో విడిపోయి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ రాజ్యాధికారాన్ని అప్పచెప్పి మనం అప్పులో భూమిలోకి నిట్టుపోయి రాష్ట్రాన్ని అంధకారంలోకి తోసేద్దామా ఇది ఆలోచించాలి దేశవ్యాప్తంగా మార్పు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలల సాకారం కోసం ఏ కలలనైతే ఏ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిరంతరం శ్రమించారో ఆయన కలలను సాకారం చేయడం కోసం ఒక నరేంద్ర మోడీ గారి దేశానికి వచ్చాడు 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 6 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజాదర్శక పాలన అందిస్తున్నారు ప్రజారంజక పాలన అందిస్తున్నారు పేదరిక నిర్మూలన అన్నారు 175 లక్షల పేదలకి ఇవాళ గృహాలు నిర్మిస్తున్నారు 11 కోట్ల మంది మహిళలకు ఇవాళ మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు 9 కోట్ల మంది ఉచితంగా సిలిండర్లు అందిస్తున్నారు ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పేరుతో వైద్య సదుపాయం కల్పిస్తున్నారు సంవత్సరానికి 5 లక్షలు ప్రతి పేదవాడికి సురక్ష బీమా యోజనను జయ జీవన జ్యోతి బీమా యోజనను 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు పేదరిక నిర్మూలన కోసం తీసుకోవాల్సిన ప్రతి చర్యని ఇవాళ తీసుకుంటున్నారు మహిళల సాధికారత కోసం తీసుకోవాల్సిన ప్రతి చర్యని తీసుకుంటున్నారు ఎన్నికల సందర్భంలో అన్నదాతకు అన్నగా నిలబడతాం రైతే దేశానికి వెన్నెముక రైతులు రాజు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి దానితో ఆగిపోకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు భరోసాను పేరు పెట్టుకున్నారు పంట పెట్టుబడి సాయం కింద ఏటా 6,000 రూపాయలు ఎకరానికి 75,000 కోట్ల రూపాయలతో ఒక వినూత్నమైన ఒక పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చారు ఒక పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చారు కొన్ని దశాబ్దాలుగా రైతుకు కనీసం మద్దతు కావాలి
అని అందరూ ఉద్యమాలు చేయడం ఉత్తుత్తి కబుర్లు చెప్పడం చేస్తుంటే అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళలోనే రైతుకు కనీస మద్దతు ధరని 1.5 రెట్లకు పెంచి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులకు పంటల బీమా పథకం ఇస్తున్నారు. 22 కోట్ల మంది రైతులు సాయిలెంట్ కార్డు ఇచ్చారు. 6 కోట్ల మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చారు. ఇవాళ కొత్తగా రైతు తన పండించిన పంట తనకి నచ్చిన ధరకి నచ్చిన చోటే అమ్ముకునే సౌలభ్యం కల్పిస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి గ్రామాభ్యుదయానికి రైతుల జీవితాలు సమూలమైన మార్పులు తీసుకురావడానికి వారి భావి తరాలకు ఒక ఉజ్వల భవిష్యత్తును ఇవ్వడానికి రాబోయే రోజుల్లో యువకులు యువత వ్యవసాయాన్ని కూడా ఒక ప్రొఫెషన్ గా మార్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ముందుగా చెప్పినట్టుగా ప్రతిరోజు రోజు రోజుకు పెరుగుతా ఉంది. సమిష్టి నాయకత్వం ఉంది. సమాజంలోని అన్ని వర్గాల వారు నరేంద్ర మోడీ గారి వైపు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు చూస్తున్నారు. మార్పు సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో కూడా పేద ధనిక మధ్య తేడా చెరపవేయబడాలన్నా ఆర్థిక అసమానత తొలగాలన్నా అన్నదాతలు ఆత్మహత్యల ఆగి వారి జీవితాల్లో వెలుగులు నిండాలన్నా పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా యువతల వలసలు ఆగిపోయి వారి జీవితాల్లో వెలుగులు నిండాలన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి తక్షణ అవసరం అని ప్రజలు గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం నాకుంది. భారతీయ జనతా పార్టీకి మంచి సిద్ధాంతం ఉంది, సమిష్టి నాయకత్వం ఉంది. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా నరనరాల జాతీయవాదాన్ని నింపుకొని గుండెల నిండా దేశభక్తిని నింపుకొని అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అది కోవిడ్ అయినా సరే ఎటువంటి సమస్య వచ్చినా నిత్యం గెలిచినా ఓడినా ప్రజాక్షేత్రంలో పనిచేసి పార్టీ జెండాలు మోసి బ్యానర్లు కట్టే కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీకి ఉంది. రాబోయే రోజుల్లో పార్టీ ఈ అభినందన సభ సందర్భంగా ఇంతమందిని మిత్రుల్ని కలిసే అవకాశం కల్పించినందుకు మీడియా ద్వారా నా భావనని ప్రజలకు తెలియజేసే అవకాశం కల్పించినందుకు జిల్లా పార్టీకి ముఖ్యంగా మిత్రుడు సంజయరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.